నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇన్నింగ్స్ మరియు 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకునే దిశగా టీమిండియా శనివారం ఒక అడుగు ముందుకు వేసింది. మొదటి మరియు రెండవ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ వరుసగా 5 వికెట్లు సాధించారు. దీంతో భారత్ 3 రోజుల్లో ఆటను ముగించింది. ఈ విజయంతో 4 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది మరియు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తమ విజయ శాతాన్ని కూడా మెరుగుపరుచుకుంది. తొలి టెస్టులో ఆడకముందు 58.93 విజయ శాతం భారత్ ఉండేది. కానీ మొదటి టెస్టు గెలుపుతో టీమిండియా ఇప్పుడు 61.67 విజయ శాతం కలిగి ఉంది. ప్రస్తుతం పట్టికలో ఆస్ట్రేలియా తర్వాత భారత్ 2 స్థానంలో ఉంది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా విజయాల శాతం 75.56% నుండి 70.83% తగ్గింది. మునుపటి డబ్ల్యూటీసీ సైకిల్ నుండి రన్నరప్గా ఉన్న భారత్ తమ స్థానాన్ని బుక్ చేసుకోవడానికి బోర్డర్ గవాస్కర్ సిరీస్లో మిగిలిన 3 మ్యాచుల్లో కనీసం 2 గెలవాలి. శ్రీలంక మరియు దక్షిణాఫ్రికా పట్టికలో 3 మరియు 4 స్థానంలో ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవడానికి వీళ్లకు కూడా అవకాశం ఉంది. 53.33 విజయశాతంతో శ్రీలంక న్యూజిలాండ్తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడుతుంది. ఇక వెస్టిండీస్తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికా విజయశాతం 48.72 ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా గనక 4 మ్యాచ్లు ఓడిపోయి శ్రీలంక లేదా దక్షిణాఫ్రికా ఆ 2 టెస్టు మ్యాచ్లు గెలిస్తే అప్పుడు టీమిండియా ఫైనల్కు వెళ్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్స్ బెర్త్ సంక్లిష్టమవుతుంది. అప్పుడు శ్రీలంక లేదా దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుండి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.